అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తల్లి రచయిత కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఇక కథలోకి వెళితే చర్చి కాంపౌండ్ చెట్టు నీడన తల్లి పండంటి మగబిడ్డను ప్రసవించింది ఆ రోజు ఆదివారం చుట్టూ మూగిన అమ్మలక్కలంతా ప్రేయర్ విషయం విస్మరించి నోరు నొక్కుంటూ తల్లిని గూడ్చే మాట్లాడుకుంటున్నారు పాపం సరిగ్గా ఈ ఊరు వచ్చి సంవత్సరమైంది ఒకరితో పలకదు మాట్లాడదు పిచ్చి పిచ్చిగా బెదురు చూపులతో నా మోహన్ రాడంటారా తప్పక వస్తాడు ఎక్కడున్నాడో ఏమో నాన్న నన్ను కొట్టద్దు నేను ఏ పాపమూ ఎరుగను అమ్మా నీవైనా చెప్పవే ఎప్పుడో ఓ రోజు నా మోహన్ వచ్చి మిమ్మల్ని అందరినీ తంతాడుగా అప్పుడు నేను నవ్వుకుంటాగా అంతలోనే వెకిలినవ్వు ఊరి జనమంతా వింతగా చూసేటోళ్ళు ఎవరో బిడ్డే మతిస్థిమితం కోల్పోయింది ఏ ఊరి నుంచి వచ్చిందో ఏమో సానుభూతి మాటలు కొందరివి ఏదో లవ్ ఫెయిల్ కేసులాగుంది మానసికంగా బాగా దెబ్బతింది కుర్రకారు ఉవాచ వేలకు ఇండ్ల ముందు నిలబడుతుందే కానీ అన్నం అడగదు పది నిమిషాలు చూసి ప్రక్కింటికి వెళ్లేది నిత్యం పిచ్చితల్లిని పరిశీలించి చూసిన అమ్మలక్కల కామెంటు చెట్టు నీడన మట్టిలో చంటిబిడ్డ కేర్ కేర్ మని ఏడుస్తుంటే కాళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకొని తనకేమీ తెలియనన్నట్టు పిచ్చి తల్లి బిడ్డకు బొడ్డన్నా కోయండి పుట్టిన బిడ్డ పుట్టినట్టు పేగు తెంచుకోకుండానే ఏడుస్తున్నాడు ప్రస్తుత కర్తవ్యాన్ని ఏకరువు పెట్టింది వయసుమల్లిన మరియమ్మ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సౌరి ప్రక్కనే ఉన్న కొడుకును పంపి బయట బంకులో బ్లేడు తెప్పించి బొడ్డు కోసింది హ్యాండ్ బ్యాగులో నాప్కిన్ తీసి బిడ్డ క్రింద వేసింది తల్లిని తట్టి లేపి టీ తాగించింది వెర్రి చూపులు చూస్తూ పిచ్చితల్లి కడుపు ఒత్తుకుంటూ ఏడుస్తోంది ఆడవాళ్ళంతా చుట్టూ దడి కట్టినట్టు నిలబడ్డారు మాయ వస్తున్నట్టుంది పిచ్చితల్లి ఏమి చెప్పగలదు కాన్పులు చేయడంలో అనుభవమున్న శౌరి అంటోంది ఇంతకాలం ఊరనక పెళ్ళనక తిరిగింది ఎవరు ఓ ముద్ద పెట్టినా తిని నీళ్లు తాగింది ఈ ఊరికి వచ్చేటప్పటికీ ఆమె గర్భవతి కాదు ఓసారి ఈ ఊరొచ్చిన కొత్తలో కట్టుకున్న లంగా ముట్టుమరకలతో తడిచి ఉంటే గారి కాంతమ్మే తన కూతురు లంగావోని ఇచ్చింది ఎరిగిన విషయం ఏకరువు పెట్టింది కరుణమ్మ అందరం తలో మాట అంటూ కాలం వెల్లబుచ్చితే ఈ తల్లి బిడ్డల విషయం పట్టించుకునేదెవరు అందరం పాస్టర్ దగ్గరికెళ్ళి మాట్లాడి తల్లి బాగా కోలుకునేదాకా మిషన్ ఆస్పత్రిలో చేరుద్దాం అందరం చెందాలు వేసుకొని కావలసిన వసతి ఏర్పాటు చేద్దాం ఆడజన్మ గతి ఇంతే కదా కడుపు చేసినోడు చేసి వెళ్ళాడు భారం పిచ్చిదైనా మంచిదైనా మోయాల్సింది తల్లే కదా వేదాంతాన్ని కలబోస్తూ కర్తవ్యాన్ని అందరి ముందు ఉంచింది మరియమ్మ బలహీనంగా ఉన్న పిచ్చితల్లిని బిడ్డను నలుగురూ కలిసి మిషన్ ఆసుపత్రిలో చేర్చారు ఆడవారికి ఆత్మీయతను పంచే అమ్మతనమే కాదు అన్యాయాన్ని ఆరా తీసే ఆలోచన నిపుణత ఉంటుంది తెగబడితే ఎంతటోళ్లనైనా ఎదిరించే నైజమూ ఉంటుంది పిచ్చి తల్లి పగలు ఊరు పాలెం అంతా తిరిగేది కానీ రాత్రులు ఊర్లో రామాలయం వసారాలో పడుకునేది పొద్దుపోయిందాక తనలో తాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఏడ్చేది నవ్వేది తల్లిదండ్రులు దండిస్తున్నట్టు భయం భయంగా లేచి కూర్చునేది గాలిలో చేతులు ఊపుతూ నన్ను కొట్టకండి నన్ను చంపకండి నా మోహన్ తప్పక వస్తాడు మీ అందరినీ కొడతాడుగా అంటూ ఆవేశం కుదుట పడగానే పడుకొని ఏ జామునో నిద్రపోయేది ఆమె పేరూ తెలియదు ఊరూ తెలియదు కులమూ తెలియదు అందరూ ఆమెను పిచ్చితల్లి అని పిలిచేవాళ్ళు సానుభూతితో ఒంటి మీద బట్టలు చినిగిపోయినా ఊడిపోయినా పాత బట్టలు ఎవరో ఓ తల్లి కట్టేది మతి స్థిమితం లేకపోయినా పిచ్చితల్లి ఎర్రని శరీరఛాయతో కోటేరేసినట్టున్న ముక్కుతో పెద్ద పెద్ద కండ్లతో సంస్కరణ లేకపోయినా నల్లని పొడవాటి జుట్టుతో మట్టిలో మాణిక్యంలా ఉండేది ఏ తల్లి కన్నబిడ్డో ముఖాన ఈ రాత రాశాడు ఆ దేవుడు అంటూ ఊరు పాలెం సానుభూతి చూపించేది ఎవరో ఒకరు వేలకింత తిండి పెట్టేవారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆడవారినైతే నీవు అమ్మవే కదా నా బాధలేమన్నా ఆర్చావా తీర్చావా నేను పలకను పో అంటూ పరిగెత్తేది మగవారినైతే నీవు నాన్నవే కదూ బిడ్డ అనే జాలి లేకుండా ఆ కర్రతో అలా మోదుతావా నీకు మనసు లేదులే నాకెప్పుడో తెలిసింది ఇక నీ దెబ్బలకు నేను తట్టుకోలేను అందుకే పారిపోతున్నానంటూ పరిగెత్తేది అందుచేత ఊర్లో వాడలో కానీ ఎవరికీ ఈమె విషయం తెలియదు కానీ ఆమె వచ్చిన నాలుగైదు మాసాలకు కడుపు ఎత్తుగా ఉండడం మనిషి గుల్లబారడం చూశాక ఆడవాళ్లకు అనుమానం వచ్చింది నలుగురు అమ్మలక్కలు ఒకచోట చేరినప్పుడు పాపం పిచ్చితల్లి గర్భవతి ఈ పాపానికి ఒడిగట్టిన మారాజు ఎవడో తప్పకుండా మన ఊరివాడే అయి ఉంటాడు అయినా ఈ పిచ్చిదాన్ని ఈ పని చేసిన వాడు మనిషేనా రోజులమ్మ రోజులు కామం కళ్ళు మూసే రోజులు తల్లి పిల్లకు తేడా తెలియని రోజులు ప్రేమకు పిచ్చికి విఘ్నత తెలియని రోజులు అనుకునేవారు పిచ్చి తల్లి విషయం ఊర్లో ఆడవాళ్ళ మగవాళ్లను ఒక ఆలోచనలో పడేసింది ఊర్లో ఆకతాయిలు ఉన్నారు జోదగాళ్ళు ఉన్నారు తాగుబోతులు ఉన్నారు అయినా ఇటువంటి నీచమైన పనికి దిగజారిన వాడెవడు కాని కుర్రోళ్ళు ఊరు విడిచి పట్టణాల్లో చదువుకుంటూ ఉండిరి పోతే ఈడొచ్చిన కుర్రోళ్లకు పెండ్లింలాయే ఇంకెవడు ఈ నీచానికి పాల్పడి ఉంటాడు రాత్రుళ్ళు పడుకునేది పాలెంలో కూడా కాదు ఊర్లో దేవాలయం పంచలోనే ఈ ప్రశ్న అందర్నీ వేధిస్తూనే ఉంది సమాధానం దొరకడం లేదు తప్పక ఊర్లోనే ఈ పని జరిగి ఉంటుంది పండంటి మగబిడ్డ సాకడం ఆ ఏం తెలుసు సరిగ్గా పాలివ్వడమే తెలియదు బిడ్డ ఈ ప్రక్క ఉంటే ఆ ప్రక్కకు తిరిగి పడుకుంటుంది ఎప్పుడు పైనబడి త్రొక్కి చంపుతుందో అన్న భయం చూసేవాళ్లను వేధిస్తూనే ఉంది అందుకే డ్యూటీలో ఉండే నర్సుకు పదే పదే పోయి చూసిన ఆడవాళ్ళంతా చెప్పి ఖర్చులకు డబ్బులిచ్చి వస్తున్నారు పిల్లలు లేని దంపతులను బిడ్డను సాక్కోమని అడిగినా పిచ్చిదాని బిడ్డ బిడ్డ పిచ్చిదైతే ఎట్టాగా అనే అనుమానం వ్యక్తపరుస్తూ ఎవరూ ముందుకు రావడం లేదు అప్పటికే రెండు మాసాలు గడిచింది బలహీనం చేతనేమో పిచ్చి తల్లి వడి తగ్గింది బడులకు వేసవి సెలవులు ముగిశాయి ఊర్లో బడి తెరిచారు కొత్త ట్రాన్స్ఫర్స్లో ఊర్లో బడికి కొత్త టీచరు వచ్చాడు యువకుడు ఉత్సాహవంతుడు కౌన్సిలింగ్లో అందరూ పట్టణాలకు వెడుతుంటే ఈయన కావాలని పల్లెలోకి వచ్చాడు వచ్చి రాగానే ఊర్లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు పెన్లైనట్టు లేదు వంట స్వయం పాకమే ఎవరైనా ఊరి పెద్దలు ఎదురైతే చిరునవ్వుతో సమాధానమిస్తాడు అంతకు మించి పలకరిస్తే తప్ప మాట్లాడడు టైంకి బడి తెరవడం ఊర్లో తిరిగి పిల్లలను బడికి పిలుచుకురావడం బడికి పిల్లలను పంపని తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడి పిల్లల్ని బడిలో చేర్చడం పిల్లలతో ఎంతో స్నేహంగానూ చనువుగాను ప్రేమగానూ మెసలడం గ్రామ పెద్దలు గమనించారు రాకరాక ఊరికి మంచి పంతులొచ్చాడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు ఆడా మగ కావాలని పలకరించడానికి పని పనిగట్టుకుని పంతులు దగ్గరకు వెళ్ళినా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆచీతూచి మాట్లాడేవాడు తర్వాత మౌనం వహించేవాడు విధి లేక వారు వస్తాం పంతులు అంటూ వెళ్ళేవారు ఊర్లో మహిళా మండలి సభ్యులంతా కలిసి పిచ్చి తల్లికి ఆమె బిడ్డకు ఏదో ఓ దారి చూపించాలని ఆమె పోషణకు కొంత డబ్బు వసూలు చేసి ఆసుపత్రి యాజమాన్యం ద్వారా సాకాలని నిర్ణయం తీసుకున్నారు దానికి పాస్టర్ గారు తన వంతు సహాయం తాను చేస్తానన్నాడు ఊర్లో నలుగురు రైతులను చందాలడగమని సలహా ఇచ్చారు మహిళా మండలి చందాలు వసూళ్లకు కట్టింది ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ పంతులుగారి దగ్గరికి వెళ్ళారు విషయాన్ని అంతా పంతులకు పూసగుచ్చినట్లు చెప్పారు ఎందుకో పంతులుగారికి తల్లిని చూడాలనే కోరిక కలిగింది రేపు ఆసుపత్రికి వచ్చి మీరన్న తల్లిని బిడ్డను చూసి నా చందా నేను ఇస్తానని చెప్పి మహిళా మండలి వారిని పంపించాడు పంతులుగారు ఉదయాన్నే బడి టైంలోపు పంతులుగారు ఆసుపత్రి చేరుకున్నారు నర్సు సహాయంతో పిచ్చి తల్లి ఉండే గదికి వెళ్ళాడు పిచ్చి తల్లి మాగన్నుగా నిద్రలో ఉంది ఏవేవో కలవరింతలు నా మోహన్ వస్తాడు నాన్న నన్ను కొట్టద్దు నాన్న నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న అంటోంది తల్లిని చూసిన మాస్టారు ఒక్కసారి అదిరిపడ్డాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఒక్కసారి తనకు ఆమెకు ఉన్న పరిచయం సినిమా రీలుగా మనస్సులో తిరిగింది తాను కులం తక్కువ వాడని ఆమె తల్లి తండ్రి దుర్భాషలాడి వాళ్ళ ప్రేమని విడదీసి ఆమెను నానాహింసలు పెట్టిన కాలం కండ్ల ముందు కదలాడింది ఒక్క ఉదుటున మంచం దగ్గరికెళ్ళి రాధా రాధా అంటూ నిద్ర లేపడానికి ప్రయత్నించాడు ప్రక్కనే నిల్చున్న నర్సుకు ఈ సంఘటనంతా సినిమా స్టోరీలా అనిపించింది ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయాన్ని డాక్టర్ గారి చెవిలో వేసింది ఆ నోట ఆ నోట పడి విషయం ఆసుపత్రికే కాకుండా ఊరంతా పాకింది కొత్తగా వచ్చిన పంతులుగారే పిచ్చి తల్లిని ప్రేమించిన ఆయనంట తల్లి అడ్రస్ దొరికిందంటూ అంతా ఆసుపత్రికి వచ్చారు పిచ్చి తల్లి గది చుట్టూ మోగిన జనం పెద్ద కన్నులు చేసుకొని మాస్టారినే చూస్తున్నారు మాస్టార్ గారి కుదుపులకు కళ్ళు తెరిచిన పిచ్చి తల్లి ఎవరు నీవు నీవు నాన్నవే కదు నీకు దయలేదు నిర్దయగా తంతావు అంటూ పాత ధోరణిలో మాట్లాడుతూ పరిగెత్తందుకు ఒక్క ఉదుటన లేచి కూర్చుంది నేను రాధా నేను నీ మోహన్ని సంవత్సరం నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకొని వెతుకుతుంటే ఇప్పుడు దొరికావు మీ వాళ్ళు నీకు పిచ్చి పట్టింది ఎటో తప్పిపోయిందని ప్రచారం చేశారు ఊర్లోకెళ్ళి విచారించగా నిజమేనని తెలిసింది అప్పటినుంచి నేను పనిచేసే ఊర్లో మనుషుల్ని పెట్టి చుట్టూ గ్రామాల్లో వెతికించాను అయినా ఫలితం లేదు అంటూ రాధ తలను మోహన్ ఒడిలో పెట్టుకున్నాడు ప్రక్కనున్న పసిబిడ్డను తదేకంగా చూస్తూ ఈ బిడ్డ ఈమె బిడ్డేనా ఈమెకు ఈ బిడ్డ ఎలా కలిగాడు మా మధ్య ప్రేమ చివరించి చెట్టు కట్టిందే కానీ వంశాంకురం కలిగేంత చనువెప్పుడు తీసుకోలేదే ఆశ్చర్యపోతూ చుట్టూ ఉన్న జనం కళ్ళల్లోకి చూశాడు పంతులుగారు అక్కడే ఉన్న పాస్టర్ గారు అందుకొని బాబు ఈ ఊరికి ఈమె వచ్చేనాటికి గర్భవతి కాదు ఈమెకు మతిస్థిమితం లేదు అందరూ పిచ్చితల్లి అని పిలిచేవారు ఈ ఊర్లోనే ఈ పాపం జరిగింది ఎవడు చేసిన అత్యాచారమో ఈమె గర్భానికి కారణమైంది ఎవరు దీనికి కారకుడు అనేది ఎంత ఆరా తీసినా తేలలేదు క్లుప్తంగా విషయం వివరించాడు పాస్టర్ గారు ఈమె మా తాతగారి ఊరి భూఖామందు కూతురు నా క్లాస్మేట్ మేం ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని పెద్దవారికి విషయం చెప్పాము ఇరువైపులా ససేమిరా కాదన్నారు ఈమె తండ్రి ఓ అడుగు ముందుకేసి వారి జీతగాళ్లతో నన్ను కొట్టించాడు ఆ ఊరి పరిసరాలకు పోకుండా కట్టడి చేశాడు మాది నిరుపేద కుటుంబం బతకడానికి ఉద్యోగమే ఆధారం నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి బతకాలి అందుకే నేను చేసేది లేక మా ఊరు వచ్చేశాను తర్వాత తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే చిత్రహింసలకు తాళలేక ఈమెకు మతి చెల్లించిందని ఊర్లో నుంచి ఎటో వెళ్ళిపోయిందని చుట్టుప్రక్కల గ్రామాల్లో వెతికాను ఫలితం శూన్యం అంటూ క్లుప్తంగా తన గధ చెప్పాడు మోహన్ రాధను హృదయానికి హత్తుకుంటూ కులమతాల దురహంకారానికి కాలరాయబడ్డ కథ సార్ మాది హృదయమున్న వాళ్లను పిచ్చోళ్ళను చేసే సమాజం సార్ ఇది నా రాధను నిర్దయగా పిచ్చిదాన్ని చేశారు సార్ అంటూ కన్నీరు మున్నీరైనాడు మోహన్ ఆవేశంతో దుఃఖించకు బాబు ఇది లోతుగా ఆలోచించాల్సిన సమయం ఓదార్చుతున్నారు పాస్టర్ గారు ఇప్పటికైనా ఆ భగవంతుడు కనికరించి నా రాధను నాకు ఇచ్చాడు సార్ నేను వైద్యం చేయించి నా ఇల్లాలిని చేసుకుంటాను ఇక ఈ బిడ్డ అంటారా మతి లేనప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఫలం అనుకుంటాను స్వీకరిస్తాను చందాల ద్వారా నా రాధను సాకవలసిన పని లేదు అంటూ రాధ జుట్టు నిమురుతున్నాడు మోహన్ కటిక చీకట్లో పోగొట్టుకున్న వస్తువు ఏదో వెతుకుతున్నట్టు నివ్వెరపోయి మోహన్ కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెడుతోంది పిచ్చితల్లి ఏదో జ్ఞాపకం ఎప్పటిదో జ్ఞాపకం రోజూ వెంటాడుతున్న జ్ఞాపకం తెరలు తెరలుగా మరుగున పడ్డ అరల్లోంచి బయటకొస్తోంది ఆ పిచ్చి చూపుల్లో భయాన్ని పులుముకున్న జ్ఞాపకం ఆమెను వణికిస్తోంది ఏదో ఆత్మీయత స్పర్శ ఓ ధైర్యాన్నిస్తూ మోహన్ కళ్ళల్లోకి చూస్తోంది ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని ఇక నిన్ను ఏసయ్యా అని పిలుస్తాం అంటూ నామకరణం చేశారు పాస్టర్ గారు ఆ కరుణామయుడు మనం పిచ్చితల్లి అనుకునే రాధకు ఓ రక్షకుణ్ణి ప్రసాదించాడు అంటూ దీవించాడు అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది విరిసింది తల్లి కళ్ళు మెరిసిపోతున్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే